విష్ణుస్ ఫైనాన్షియల్ వాళ్ళకు స్వాగతం. అయితే బ్యాంక్ నోటిఫికేషన్లు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటున్నాయి అండ్ అందరూ చాలామంది ప్రిపేర్ అవుతూనే ఉంటున్నారు. కొంతమంది ఇన్స్టిట్యూట్స్లలో 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ అట్లా ప్రిపేర్ అవుతూనే ఉంటున్నారు. అంటే నేను డిస్కరేజ్ చేయడం కాదు, ఒకవేళ మీరు 2 ఇయర్స్ 3 ఇయర్స్ అట్లా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే, ఒకవేళ మీకు హోప్ అనేది లేకుంటే, ఒకవేళ మీకు హోప్ ఉండి మీరు ట్రై చేస్తా నేను ఇంకా కొడతా నాకు ఉంది ఓపిక ఉంది ఒకవేళ మనీ ఉంది నాకు టైం ఉంది అని అనుకుంటే ప్రిపేర్ అయితే ఓకే, ఆ కాన్ఫిడెన్స్ ఉంటే. ఒకవేళ ఆ కాన్ఫిడెన్స్ లేకుంటే మాత్రం మీరు చేయాల్సింది ఒకటే ఒకటి ఏంటి అని అంటే, నా సజెషన్ ప్రైవేట్ బ్యాంక్స్లో జాయిన్ కాండి. HDFC కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ, ICICI బ్యాంక్ కానీ ఇది రిక్రూట్మెంట్ అనేది ఇస్తుంది. ఇనిషియల్గా ఆ బ్యాంకులలో ఏంటి అని అంటే సేల్స్ జాబ్ అనేది ఇస్తుంది. సేల్స్ జాబ్ ఇచ్చి టార్గెట్స్ అనేది ఇస్తుంది. ఈవెన్ HDFCలో పర్సనల్ లోన్స్ కానీ వేరే డిపార్ట్మెంట్ క్రెడిట్ కార్డులో కానీ, ఒకవేళ మీరు అక్కడ పర్ఫార్మెన్స్ మంచిగా ఇస్తే మాత్రం నెక్స్ట్ మీరు బ్యాంక్ అదే బ్యాంక్లో ఒక ఆఫీసర్గా జాయిన్ అయిపోయి కొంచెం ఒక 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తోటి మీరు ఉంటే మాత్రం మీకు నెక్స్ట్ ఏంటి అని అంటే మీరు RRBలో కానీ రీజనల్ రూరల్ బ్యాంక్స్లో Scale-2 ఆఫీసర్గా మీరు డైరెక్ట్ ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తోటి మీరు ఎగ్జామ్ అనేది రాయొచ్చు. మీకు ఆల్రెడీ బ్యాంకింగ్ ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి మీరు Scale-2 రాసేటప్పుడు కొంచెం ఈజీ అవుతుంది. ఎందుకనంటే అందరు బ్యాంక్ ఎంప్లాయీసే రాస్తారు, బ్యాంకులో పనిచేసే వాళ్ళకు టైం తక్కువ ఉంటుంది, వాళ్ళు ప్రిపేర్ అయ్యేందుకు ఒక కొంచెం పాసిబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఆ పాసిబిలిటీని క్రియేట్ చేసుకొని మీరు ఒకవేళ ప్రిపేర్ అయితే మాత్రం గవర్నమెంట్ బ్యాంక్స్లో Scale-2 ఆఫీసర్గా అంటే ఆల్మోస్ట్ మేనేజర్ క్యాడర్గా మీరు జాయిన్ కావచ్చు. అనవసరంగా మీరు టైం వేస్ట్ చేసుకుంటే, ఒకవేళ మీకు కాన్ఫిడెన్స్ ఉంటే ప్రిపేర్ కాండి. నేను అట్లా చెప్తలేను మీకు కాన్ఫిడెన్స్ లేదు మీకు జాబ్ రాదు అని కాదు, ఒకవేళ మీకు కాన్ఫిడెన్స్ లేకుంటే, ఒకవేళ మీరు హోప్ అనేది పోతే మాత్రం నా బెస్ట్ సజెషన్ ఏంటిది అని అంటే, కోచింగ్ నుండి అటు ప్యారలల్గా ప్రిపేర్ అవుకుంటూనే ఈ ప్రైవేట్ బ్యాంక్స్లో జాయిన్ కాండి. ప్రైవేట్ బ్యాంక్స్లో జాయిన్ అయ్యి ఆ ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయండి. సేల్స్లో ఒక్కసారి మంచి ఎక్స్పీరియన్స్ వస్తే మీరు ఎవ్వరు ఆపినా కానీ ఆగరు, ప్రైవేట్ బ్యాంక్లోనే నేను వర్క్ చేస్తా అంటారు. ఒకవేళ మీకు గవర్నమెంట్ బ్యాంక్స్లో గవర్నమెంట్ సెక్టార్లో మీరు రావాలనుకుంటే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తోటి మీరు Scale-2 ఆఫీసర్గా రావచ్చు. ఒక్కసారి గవర్నమెంట్ బ్యాంక్, ఒకవేళ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీకు ఒక్కవేళ అక్కడనే ఉంటే మీరు Scale-3 ఆఫీసర్గా కూడా, Scale-3 పొజిషన్లో కూడా ఆఫీసర్గా కూడా మీరు జాయిన్ కావచ్చు. ఇది ఒక యాజ్ ఎ బ్రదర్గా నేను ఇస్తున్న సజెషన్. ఎందుకంటే చాలామంది నేను చూస్తున్న 2 ఇయర్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ అట్లా ప్రిపేర్ అయ్యి, అంటే ఒక్కొక్కలకు ఒక సంవత్సరంలోనే జాబ్ వస్తే, ఒక్కొక్కలకు కొంచెం అదృష్టం కలిసి వచ్చి ఈవెన్ 2 మంత్స్లో కూడా జాబ్ వస్తుంది. అంటే నాకు 2 మంత్స్లో నచ్చింది. కొంచెం లక్ అనేది కూడా కొంచెం యాడ్ అయితేనే, మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా కొంచెం లక్ అనేది కూడా యాడ్ అయితేనే మనం మన టార్గెట్ అనేది రీచ్ అవుతామని నేను నమ్ముతా. కాబట్టి ఒకవేళ మీకు జాబ్ రాకుంటే మాత్రం గ్యారంటీగా మీరు ఈ వేను ఈ విధంగా మీరు ప్రైవేట్ బ్యాంక్లో జాయిన్ అయ్యి ఆ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుని దాని ద్వారా Scale-2 ఆఫీసర్గా ఎగ్జామ్ మళ్ళీ IBPS రాసి మీరు ఈజీగా కొట్టచ్చు. కాబట్టి ఇది నా సజెషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈజ్ విష్ణు, సైన్ ఆఫ్, బాయ్.